తర్వాత హౌ మెనీ ట్రాన్సాక్షన్ యూ ఎక్స్పెక్ట్ ఫర్ మంత్. సో అప్ టు 10 to 15 పెడుతున్నా. మనం నో రిఫండ్స్ విచ్ ఆర్ ద రిఫండ్ పాలసీ, నో రిఫండ్స్ పెట్టేయండి, మనం ఏం రిటర్న్ అవ్వం. సో తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి, పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, మన బ్యాంక్ నెంబరు, తర్వాత నేమ్ ఆన్ ద పాన్ కార్డు, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డరు, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్. మరి ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తేనే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. AJYPC19432. సో నేమ్ పాన్ నేమ్ ఆన్ ద కార్డ్ మరి ఏడవడం మరి బుక్ అయిపోతాడు. VNKATARAMSC. ఓకే, ఏదో ఫేక్ ఎంటర్ చేస్తున్నాను నేను. ఏదైనా బ్యాంక్ నెంబర్ చెప్పండి, బ్యాంక్ నెంబర్ ఏదో ఒకటి. ఎన్ని డిజిట్స్ ఉంటాయి? ఐసే 12 ఉంటాయా? 192192435 67. ఓకే, నేమ్ ఆన్ ద అకౌంట్ హోల్డర్. సో ఈ ఈ నేమ్ ఏ సేమ్ అకౌంట్ హోల్డర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏదైనా ఒక ఐఎఫ్ఎస్ కోడ్ చెప్తున్నానా? ఇది ICICI 0. నువ్వు కరెక్ట్గా చూసుకోవాలి మనం ఇచ్చేటప్పుడు. ఇలా ఏదో ఒకటి పెడుతున్నాను 0 ఐసి చెప్పమ్మా ఒకటి చెప్పడానికి మొమ్మాట పడుతున్నారు ఎందుకు? ఐఎఫ్ఎస్సి కోడ్స్ గుర్తుండవు కదా. ఐఎఫ్ఎస్సి కోడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎన్నో అమీర్పేట, ఎన్నో అమీర్పేట బ్రాంచ్. సో హెచ్డిఎఫ్సి 1627. కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలండి. ఇందులో ఏమాత్రం మిస్టేక్ చేసినా సరే మొత్తం బిస్కెట్ అవుతాం.